Hi friends, welcome to evijayam channel. So ee roju video lo manam epf ki sambandhinchi oka update chudabothunnamu. Video ni chivari varaku chudandi, like cheyandi, comment cheyandi, na channel ni subscribe kuda cheskondi. So epf update enti anante, evaraithe private sectors lo pani chestunnaro, private schools kanivandi, colleges kanivandi, inka vivida private sectors lo pani chestunnaro vallaki idi oka good news. Enduku anante, ఈ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేటటువంటి వారికి ప్రతి నెల పిఎఫ్ అనేది కట్ అవుతుంది. కాబట్టి ఈ కట్ అయినటువంటి పిఎఫ్ వాళ్ళ యొక్క యుఏఎన్ నంబర్ ద్వారా, అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా తమ ఖాతాలో ఎవరైతే వాళ్ళ యజమాని ఉన్నారో వాళ్ళు తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఒక సమస్య ఉంటుండే, ఏంది అనంటే ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు ఉద్యోగం మారినప్పుడు కానివ్వండి, లేదైతే పూర్తిగా ఉద్యోగం మారినా కానివ్వండి, ఈ యుఏఎన్ నంబర్ని మార్చుకోలేకపోతుండే. ఇంతకుముందు వాళ్ళకి అటువంటి ప్రాసెస్ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగం మారినప్పుడల్లా ఇంకొక యుఏఎన్ నంబర్, అంటే ఇంకొక ఖాతా తెరవడం జరుగుతూ ఉంటుండే. సో ఇప్పుడు అటువంటి బాధల నుంచి విముక్తి కలిగింది. ఏంది అనంటే ఎవరైనా ఉద్యోగి సంస్థ మారినప్పుడు లేదంటే ఉద్యోగం మారినప్పుడు వాళ్ళ దగ్గర పాత యుఏఎన్ నంబర్ ఉంటుంది, కాబట్టి ఆ యుఏఎన్ నంబర్ని మారినటువంటి కొత్త యజమానికి ఇచ్చినట్లయితే ఆ కొత్త యజమాని ఆ యుఏఎన్ నంబర్ పాతదైతే ఏదైతే ఉందో ఆ నంబర్ తీసుకొని తన యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఓకే, సో అంటే ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త ఖాతా తెరవవలసినటువంటి పని లేదు, ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వవలసినటువంటి పని లేదు. మీకున్నటువంటి పాత యుఏఎన్ నంబర్ ఇచ్చినట్లయితే ఆ కొత్త యజమాని ఆ ఖాతాలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి గుడ్ న్యూస్. అట్లాగే మినిమం పిఎఫ్ని 2000కు పెంచేటటువంటి ఆలోచనలో ఉంది ఈపీఎఫ్ బోర్డు. ఓకే, సో మరి ఇది ఈరోజటి అప్డేటు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మార్పులన్నీ అమలులోకి వస్తున్నట్లు సమాచారము. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.